హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశాను, అలాగే చిన్న గార్డెన్ అప్డేట్ కూడా, అంటే కొన్ని మొక్కలు తీసేసి నేను ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు షూట్ చేశాను అనమాట. మీలో కొంతమంది నేను పెంచిన పుదీనా చూసి బాగా వచ్చిందక్క, ఎలా పెట్టారు అని అన్నారు కదా. సో నేను ఆల్రెడీ నేను పెంచినవే స్టెమ్స్ అనేవి అవి చిన్నగా కట్ చేసుకుని మళ్ళీ పెట్టుకున్నాను. పెట్టేసేసేటప్పుడు గబగబా పెట్టేద్దాం అంటున్నాను. మళ్ళీ ఏంటంటే మీకు యూజ్ అవుతుంది కదా, తీసి చూపిస్తే మళ్ళీ పెరిగిన తర్వాత ఎలా పెట్టుకుంటే మళ్ళీ వచ్చాయా లేదా అని మీకు కూడా ప్రూఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ చిన్న పని చేసుకునేటప్పుడు కూడా అది వర్క్ అనేది షూట్ చేశాను. అలాగే ఒక చిన్న వస్తువు కూడా తెప్పించాను, ఇంట్లో చిన్న హోమ్ డెకర్ ఐటమ్, అది కూడా మీకు అన్బాక్సింగ్ షేర్ చేస్తానండి. సో సింపుల్గా ఒక సింపుల్ ఈవినింగ్ రొటీన్ అని అనుకోవచ్చు మీరు. అండ్ రీసెంట్గా మీకు తెలిసిందే కదా, నేను వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాను కాబట్టి, అంటే కొంతమంది అడిగారు ఏం వేయించుకున్నారని. కోవాక్సిన్ వేయించుకున్నాను అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నాకేమనిపించలేదు. కాకపోతే ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే కొంచెం ఈ చెయ్యి ఏంటంటే కొద్దిగా బాగా బరువుగా వెయిట్గా అనిపించింది అనమాట. దానివల్ల నేను కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అయ్యాను. తర్వాత సాయంత్రానికి తగ్గిపోయింది. సో అంత డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు, బాగానే ఉంది గాడ్ గ్రేస్. కాకపోతే నేనే కొంచెం హెవీ పనులు చేయకుండా, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు మెసేజెస్ ఇన్స్టాలో అలాగా పెట్టారు ఇలా ఇలా కేర్ తీసుకోండి అని. సో పర్టికులర్గా కళ్యాణి చౌదరి మాత్రం చాలా చాలా జాగ్రత్తలు చెప్పేస్తుంది, తను ఫుడ్ విషయంలో కూడా ఎలా కేర్ తీసుకోవాలి, నాన్ వెజ్ తినకండి, ఇట్లా చాలా చెప్పింది అనమాట. చాలా థ్యాంక్స్ కళ్యాణి. సో అట్లా కేర్ తీసుకున్నాను, ఐఎమ్ సో హ్యాపీ నౌ. ప్రజెంట్ ఇబ్బంది అయితే ఏం లేదు. కొంచెం రొటీన్ ఏంటంటే ఈరోజు నేను షూట్ చేసింది మీకు బ్లాగ్లో షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, కాకపోతే 2 డేస్ నుంచి ఫుల్గా రెస్ట్ తీసుకోవడం వల్ల నా మొహం కూడా చాలా డల్గా అనిపిస్తుంది. దట్టు ఈ మధ్య కాస్త గ్రే హెయిర్ కూడా పెరిగిపోయాయి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకేంటంటే హెయిర్ ముందుకి ఇలా దగ్గరగా రావడం వల్ల అవి స్టార్ట్ అవ్వడం కూడా ఫ్రంట్ హెయిరే స్టార్ట్ అవుతుంది. సో అవి కవర్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. దీనికోసమని చెప్పేసి హెన్నాతోనే ముందు ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆలిగెన్స్ బ్రాండ్ వాళ్ళది, ఈ రెండు కలిపి సెట్గా ఉంటే తెప్పించానండి. అంటే ఏం లేదు, ముందు రోజు మనం హెన్నా పెట్టుకోవాలి, హెన్నా పెట్టుకొని వదిలేసేస్తే గ్రే హెయిర్ ఏదైతే ఉందో వైట్ హెయిర్ అదంతా రెడ్గా అవుతుంది. ఆ తర్వాత రోజు మనం ఈ ఇండిగో పౌడర్ మిక్స్ చేసి వెంటనే కలిపి పెట్టుకోవాలి. సో ఈ రెండు ఇలా చేసి కనుక పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది మళ్ళీ ఆ రెడ్గా అయినది బ్లాక్గా అవుతుంది. కానీ నేను విన్నదాని ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఇండిగో పెట్టంగానే ఫస్ట్లోనే మనకి బ్లాక్ అయిపోతుంది. ఒక 3 to 4 అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత నిదానంగా అప్పుడు మనకి ఇది బ్లాక్ కలర్ అయితే ఇస్తుంది అనమాట. సో చూడాలి ఎట్లా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా, మరీ ముందుకి ఇట్లా కవర్ అయిపోయాయి కాబట్టి కనిపించట్లేదు, బట్ ఇబ్బందిగా ఉంది, వేసుకుంటే బెటరు అని చెప్పేసి ఇక ఇవైతే యూస్ చేద్దామని తెప్పించుకున్నాను. మనం మాట్లాడుతుంటే మనం బ్లాగ్ చూస్తూ చెప్పుకుందాం. సో లెట్స్ కంటిన్యూ. అండ్ ఇంకా సాయంత్రం నేను చేసినటువంటి స్నాక్స్ మీద షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మొక్కజొన్న కండి, నార్మల్గా దొరికేటివి కాదండి, మనకి స్వీట్ కార్న్ దొరుకుతాయి కదా దాన్నే కాల్చాను. సో ఆల్రెడీ ఇంకొకటి స్టవ్ మీద అవుతుంది, చూసారు కదా. మనము మామూలుగా ఏంటంటే చక్కగా ఇట్లా చల్లగా ఉన్నప్పుడు కాల్చుకొని అలా కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళు వాటికి ఇంకొంచెం కారం కూడా జోడించారు, కానీ ఉప్పు నిమ్మరసం కలుపుకొని దీని మీద ఇట్లా స్ప్రింకిల్ అంటే రుద్దుకుంటారు కదా బండి మీద చేసేవాళ్ళు, సో అలా చేసుకొని కనుక తింటే చాలా చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే అది కొంచెం అరగకపోయినా కూడా తొందరగా అరిగించేలాగా చేసి మనకి కడుపు నొప్పి అట్లా ఇబ్బంది లేకుండా చూస్తుంది. మామూలుగా తిన్నా కూడా నిమ్మరసంతో తింటే తొందరగా అరుగుతుంది. అండ్ ఇది మన బోన్స్కి చాలా మంచిది, అంటే కాల్షియం అది బాగా ఉంటుంది అంటారు కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కనీసం వారంలో ఒక్కసారైనా మనము ఒక స్నాక్స్ టైంలో ఈ స్వీట్ కార్న్ అనేది పెట్టుకొని తింటే చాలా మంచిదండి. ఇట్లా చాలా హెల్దీ స్నాక్స్ కూడా ఉన్నాయి. అంతకుముందు బాగా సీరియస్గా అన్నీ చేసేదాన్ని, బట్ నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గించేసానండి. అంటే టైం లేక ఆ వీడియో చేసుకుంటూ ఈ వీడియో చేసుకుంటూ నీరసంగా ఉందని పడుకోవడం అట్లా చేశాను. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా అవసరం కాబట్టి మళ్ళీ ఇంకా అంతకు ముందులో మళ్ళీ బతికించకుండా మళ్ళీ ప్రీవియస్ ఎట్లా ఉన్నానో అట్లాగే రెగ్యులర్గా, అంటే ఇంతకుముందు యూట్యూబ్కి ముందు ఎలా ఉండేదంటే నా పని ఒక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నుంచి సాయంత్రానికి ఏం చేయాలి తినడానికి పిల్లలకి, అది వండేదా లేదంటే ఏదైనా ఉడకపెట్టేదా లేదంటే ఎట్లయినా చేసేదా, ఫ్రూట్స్ ఉన్నాయా, ఇలా చేసుకునేదాన్ని అనమాట. అప్పుడు నాకు సమయం వేరే వాటికి కేటాయించేదాన్ని కాదు కాబట్టి
నేను ఇక సాయంత్రం వేసరికి వీళ్ళకి ఏం పెట్టాలి, మళ్ళీ డిన్నర్ ఏంటి, ఇట్లా ప్లానింగ్గా ఉండేదాన్ని. ఇప్పుడేంటంటే రకరకాల పనులు, అంటే చేసే రకరకాల వీడియోలకి షూట్ అయినా కావచ్చు, ఎడిటింగ్ చేసుకోవడమే కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినవి అరేంజ్ చేసుకోవడమే కావచ్చు. సో దీనివల్ల కొంచెం ఫ్యామిలీ టైంలో నేను తీసుకున్న కేర్ అయితే తగ్గిందని అనుకుంటున్నాను. బట్ అట్లా ఉండొద్దు అని చెప్పేసి మళ్ళీ పాత అప్పుడులాగా ఎలా ఉన్నానో అట్లా ఉదయమే ఏదైనా సరే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుని కొంచెం బ్లాండ్గా ఉండి అన్నీ వేరే వేరే ఉండేలా చూసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ నా తిప్పలు వచ్చేసి ఒక పార్సిల్ అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. సో అది కొంచెం హోమ్ డెకర్, ఇప్పుడు మీకు రొటీన్ ఎప్పుడు అదే బెడ్రూమ్లో కూర్చొని కాకుండా కొంచెం ఇంట్లో అక్కడక్కడ కొద్దిగా డెకర్ పీసెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను. ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చూడండి. చాలా నచ్చింది. అంటే చిన్న చిన్న ఐటమ్స్ అనేవి పెట్టుకుంటే మనము ఫొటోస్ దిగేటప్పుడు కొద్దిగా స్టైల్గా ఒక పక్కన మనకి కార్నర్గా బాగుంటుంది, వీడియోస్లో మాట్లాడేటప్పుడు కూడా బాగుంటుంది, బోరింగ్గా సేమ్ ప్లెయిన్ స్క్రీన్ కాకుండా ఇలా కూడా ఉంటే బాగుంటుందని నమ్మి ఇదివే తెప్పించాను. కానీ చెప్పాలంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు లాటరీ టైప్గా ఏ వీడియో కూడా ఓ అలా చిటికి వేయంగానే ఇట్లా హైక్ లాగా వెళ్ళిపోలేదండి. ప్రతీది కూడా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెళ్ళకపోయినా కూడా బై ద ఓవర్ ద టైమ్ అవి మళ్ళీ మంచి కంటెంట్ అవ్వడం వల్ల వ్యూస్ వచ్చాయి. కొన్ని నార్మల్గానే వీడియోని బట్టి కొద్దిగా, అంటే కొన్ని ట్రెండింగ్ ఉంటాయి కదా లైక్ హోమ్ టూర్ అట్లాంటివి, సో అలాంటివి వచ్చాయి. కానీ నేను చేసిన కంటెంట్ వీడియోస్ మాత్రం ఎప్పుడు ఇట్లా చిటికేంగా అట్లా వ్యూస్ అయితే ఎప్పుడు అనుకోలేదు. అందుకని ఎన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మనం కంటెంట్ చేస్తేనే బాగుంటుంది. సో ఫైనల్గా అది నేను అరేంజ్ చేసుకుని ఇంకా కొన్ని ఏమేమి పెట్టుకోవాలో ఆలోచించుకున్నాను. అది మీకు తర్వాత మళ్ళీ క్లియర్గా షేర్ చేస్తానండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొన్న కొంచెం బాల్కనీలో ఉన్న ఆయిల్ క్యాన్లు అవన్నీ కట్ చేసేసి పెట్టుకున్నామని చెప్పాను కదా, పుదీనా బాగా పెరిగిపోయింది. మనం ఇంకా ఇంత బాగా పెరిగి కూడా కట్ చేయకపోతే మొత్తం అది మళ్ళీ ఆకులు పండినట్టుగా అయిపోతాయి. సో ఫ్రెష్గా ఉంది కదా, కట్ చేసేస్తే ఒక పూట టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసేయచ్చు అని చెప్పి తీసేసాను. మొత్తం ఇవన్నీ తీసేసాక ఇంకా కొన్ని ఉంచాను, మరి మొత్తం అంతా కట్ చేయడం ఎందుకని చెప్పేసి. మీరు ఫేస్ మీద ట్యాన్ ప్రాబ్లం ఉన్నా కూడా పుదీనా పేస్ట్ అప్లై చేసుకుని ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పుదీనా లేనప్పుడు పెట్టాలి అనుకుంది, కానీ పుదీనా చెట్టు పెరిగాకైతే ఒకసారి కూడా ప్యాక్ పెట్టుకోలేదు నేను. అండ్ మెయిన్గా నా గార్డెన్లో నేను హెయిర్ కేర్ స్కిన్ కేర్ రిలేటెడ్వే పెంచుకుంటున్నాను. మెయిన్గా కొన్ని ఆకుకూరలు తేలిగ్గా, అంటే మనకి కొంత టైంకి వచ్చి అయిపోయే వాటివి. అండ్ ఇవి వచ్చేసి కొన్ని పువ్వులు, అంటే పొద్దున్నే మనము దేవుడికి అలా చెట్టు మీద నుంచి కోసి స్నానం చేసాక పెట్టేది వేరు, ముందే తెచ్చుకోనో లేదంటే కొనుకొచ్చుకునో పెట్టేది వేరు కదా. సో మన చెట్లకి సొంతంగా పెరిగినవి అలా తీసుకెళ్ళి ఒక చిన్న పువ్వు అయినా దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి మమ్మీ అన్నారు. ఈ చెట్టు మళ్ళీ ఇంకొంచెం కొమ్మలు తీసేసి మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టు బ్రతికిద్ది అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే ఉంటుంది బాగానే, ఇంకొక చెట్టు పెరిగితే మనకి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి కొద్దిగా గట్టిగా ఉన్న కొమ్మలు కట్ చేసి ఇంకొక దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇది కూడా బతికింది అనుకోండి, రోజుకు ఒక 4 పూలు వచ్చినా చాలు కదా. మనం ఓ నింపేసేసి డెకరేషన్ చేయకపోయినా మనస్ఫూర్తిగా మన ఇంట్లో పెంచుకున్న ఒక పువ్వుని పవిత్రంగా తీసుకెళ్ళి పెట్టి అక్కడ దండం పెట్టుకున్నా కూడా మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు. ఎందుకంటే ఈ ప్లాంట్స్ ఇంతకుముందు చేయనప్పుడు అనిపించేది కాదండి, కానీ ఇప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే ఏంటంటే డైలీ వాటితో కొంత సమయం స్పెండ్ చేయాలని కూర్చొని మొక్కలకు నీళ్లు పోయడమో లేదంటే కొంచెం పెరిగినవి ఆకులు కట్ చేసుకోవడము, సో ఇట్లా రకరకాలుగా మనకి టైం స్పెండ్ చేస్తుంటే చాలా ఒక హీలింగ్, అంటే ఒక స్ట్రెస్ రిలీవింగ్గా ఉందన్నమాట. మామూలుగా స్ట్రెస్ రిలీవింగ్ మనం పాటలో సినిమాలో ఏవో చూస్తుంటాం, కానీ రియల్గా ఇదైతే చాలా మంచి రిలీఫ్ అండి. నిజంగా నమ్మండి నమ్మకండి, మనం ఏవైనా మొక్కలు పెంచుతూ వాటిని రోజు పని చేసుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు పెద్ద స్పేస్ లేకపోయినా ఒక 3-4 కుండీలైనా ఒక మూల కొంచెం సన్లైట్ వచ్చే చోట ఎండ పడే దగ్గర చూసుకొని పెట్టుకోండి. ఈ డబ్బా ఒకటి పెద్దగా ఉందని పడేయలేక ఉన్న మట్టిని దాంట్లో కూడా నింపి ఇప్పుడు మీకు చూపించాను కదా. సో అవంతా పుదీనా ఆకు అంతా గిల్లేసేసి కొన్ని కొమ్మలు పెడుతున్నాను, జస్ట్ ట్రయలు. మేబీ వస్తే ఓ రావచ్చు, లేదంటే లేదు. మీరు కూడా పెట్టుకోవాలనుకున్నప్పుడు అట్లాగా ట్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు నేను పెంచినట్టుగా పెంచుకోవాలి అంటే ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకోండి, మంచిగా పైన పచ్చగా ఉన్నవి తీసేసి కాసిని అంటే ఆకులు ఉంచి అవన్నీ కూడా నాటుకున్నారంటే
నేను ఎట్లా పెట్టానో అట్లా వచ్చేస్తుంది. మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి బ్రతికితే చాలా రోజులు ఉంటుంది. సో ఇంకా అట్లా ఆ పని అంతా చేసుకున్నాను ముందు రోజు. ఇప్పుడైతే ప్యాక్ అయితే పెట్టుకున్నాను. ఫేస్ అక్కడక్కడ పింక్గా కనిపిస్తుంది కదా, ఏంటని భయపడకండి, బొట్ట ఏం కాదు. మా అమ్మ ఏంటమ్మా బొట్ట అట్లా మొహాన్ పూసేసుకుంటా ఉంది. ఒకటి ఇది ఒక ఫేస్ ప్యాక్ ఉందండి, నేను ఇంతకుముందు చూపించింది నా దగ్గర, ప్లమ్దే ఏదో, ఆ ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి. అది పెట్టుకోవడానికి ఏంటంటే మనకు కొంచెం తడి ఉండాలి. సో సాయంత్రం నేను వీళ్ళకి స్వీట్ కార్న్ చేసేటప్పుడు నేను దానిమ్మకాయ కూడా ఒలుచుకొని తిన్నాను. ఎప్పుడైనా సరే ఒక దానిమ్మ కొన్ని ఒక ద్రాక్ష అట్లా ఉన్నప్పుడు నేను కొద్దిగా జ్యూస్ ఫేస్కి అప్లై చేసినా కడిగేసుకుంటూ ఉంటాను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్. ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవి స్కిన్కి కొలాజిన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి న్యాచురల్గా. అందుకని చెప్పేసి ఆ కొద్దిగా దానిమ్మ రసాన్ని ముందు ఫేస్కి అప్లై చేశాక ఈ ప్యాక్ అనేది పెట్టుకున్నాను అనమాట. అంటే ముల్తాని మిట్టి కలిపిన ప్యాక్ లాగా ఉంటుంది. సో అది పెట్టేసుకొని మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు కదా. నా షెల్ఫ్ ఏమైందంటే ఈ నైట్రోస్లు అవి ఈ మధ్య పెట్టేసేసరికి ఒకసారిగా 2-3 రోజులు మెస్సీ అయిపోయినాయి. ఇంకా అలా వదిలేస్తానంటే మంచిగా ఉన్నవి కూడా అన్నీ గజిబిజి అయిపోతాయని చెప్పి ఇంకా అట్లా చేయొద్దు అని చెప్పేసి ఈరోజు కొద్దిగా ఇటు ప్యాక్ మీద ఒక 10 నిమిషాలు టైం ఉంటుంది కదా కడగడానికని చక్కచక్క ఆ బట్టలన్నీ కూడా కుర్తీస్ కింద ఉన్నవి పైకి సర్దాను. సో దట్ ఏంటంటే ఆ కింద ఉన్నవి కిందే ఉంటే పైనవి పైనే తీస్తూ ఉంటావు. అట్లా కాకుండా పైన కిందవి పైన పైన వేసుకున్నవి కిందకి మార్చేసి కొద్దిగా సర్దేసేసాను. సో ప్యాక్ అంతా కూడా ఆరిపోయింది. ఇంకా నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. అండ్ ఈరోజు వీడియోలో మీకు గ్రే హెయిర్కి చూపించాను కదా ఈ ఆర్గన్స్ వాళ్ళవి, హెన్నా అండ్ ఇండిగో పౌడర్. కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుతున్నారు. సో మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. సో అంతే అండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.